హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి డిఎస్సి అప్డేట్స్ గురించి మాత్రమే చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక నుంచి నేను రెగ్యులర్గా డిఎస్సి అప్డేట్స్ అందిస్తూ ఉంటాను. సో ప్రతి ఉద్యోగానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఇంతకుముందు ఇచ్చాను. సో ఇప్పుడు డిఎస్సికి సంబంధించి స్పెషల్గా నేను ఇస్తాను, దాంతోపాటు ఇతర ఉద్యోగాల గురించి వేరే వేరే వీడియోస్ చేస్తాను. సో ఫస్ట్ టీచర్ ఉద్యోగాల గురించి, అది గురుకుల కావచ్చు, ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, ఇది ఏదైనా టీచర్ పోస్టులకు సంబంధించి నేను రెగ్యులర్గా వీడియోస్ పెడుతున్నా. సో మీరు గమనించే ఉంటారు. దాంతోపాటు ఇతర విశ్లేషణలు, అనాలిసిస్ కానీ, సో ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కానీ, టీచర్స్ సంబంధించినటువంటి ఇలాంటి వీడియోలైనా, ఇన్ఫర్మేషన్ అయినా నేను మీకు అందివ్వడానికి మరి ముందుకు వస్తాను అనమాట. మీరు చేయాల్సిందల్లా ఒక చిన్న సపోర్ట్ మాత్రమే. ఇప్పుడు మనం ఒక మంచి మైల్ స్టోన్కి దగ్గరలో ఉన్నాము. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేస్తే డెఫినెట్గా ఆ గోల్ రీచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇక మీరు కనుక ఆన్లైన్ టెస్టులు రాయాలనుకుంటే స్కూల్ అసిస్టెంట్ తెలుగు, స్కూల్ అసిస్టెంట్ సోషల్, దాంతోపాటు జనరల్ నాలెడ్జ్ టెస్టులు కావచ్చు, ఇంకా ఇతర పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్స్ మన ఛానల్లో రాయాలి అనుకుంటే డెఫినెట్గా మన ఛానల్లో ఉన్నటువంటి వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఆ లింక్ ద్వారా మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. దాంతోపాటు నేను కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెట్టాను లింక్. సో అక్కడ నుంచి కూడా మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు ఆన్లైన్ టెస్టులు రాసుకోవచ్చు. ఎందుకంటే మనం రోజు ఎంత చదివామన్నది ముఖ్యం కాదు, ఈ తక్కువ టైంలో చదివింది తొందరగా మనం ప్రాక్టీస్ చేసుకుంటే మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో గురుకులాల్లో సుమారు 400-500 మందికి మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి. సో మనకు డిఎస్సిలో కూడా మనల్ని ఇంకా సత్తా చాటాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే 5089 పోస్టులతో డిఎస్సి, టీచర్ పోస్టుల భర్తీకి బ్రేక్, రోస్టర్ వివరాలు లేకుండానే డిఎస్సి నోటిఫికేషన్, జిల్లాలు రిజర్వేషన్ కేటగిరీ వారిగా పోస్టులు ఏవి, పోస్టుల తగ్గింపుపై ఆగ్రహం, 5089 పోస్టులతో డిఎస్సి, ఆన్లైన్లో నవంబర్ 20 నుంచి డిఎస్సి రాత పరీక్షలు, తెలంగాణలో 5089 ఉపాధ్యాయ పోస్టులు, ఇట్లా ఒకటి కాదు చాలా అంటే చాలా అప్డేట్స్ అయితే మరి ఈ వీడియోలో ఉన్నాయన్నమాట. మరి ఒక్కొక్క పేపర్ ఒక్కో రకంగా రాసిందనమాట. మరి వెలుగు పత్రికలో మనకు స్పెషల్ టీచర్ పోస్టుల భర్తీకి బ్రేక్ అని చెప్పేసి ఒక వార్త అయితే వచ్చింది. సో స్పెషల్ టీచర్ పోస్టులు మరి 1523 భర్తీ చేస్తామన్నారు, కానీ నోటిఫికేషన్లో వాటి ప్రస్తావన లేదేంటి, దానికి సెపరేట్గా నోటిఫికేషన్ ఇస్తారా మరి అని చెప్పేసి అడుగుతున్నారు. సర్వీస్ రూల్స్ రూపొందించే పనులు అధికారులు ఉన్నారు. ఎప్పుడైనా నోటిఫికేషన్ రాకముందే సర్వీస్ రూల్స్ రూపొందించి తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు, కానీ ఇక్కడ మాత్రం స్పెషల్ టీచర్ పోస్టుల విషయంలో అవన్నీ ఏం చేయలేదు, జస్ట్ అనౌన్స్ చేసి డిక్లేర్ చేశారు అంతే. ఇప్పటికే 1523 పోస్టులు క్లియరెన్స్ ఇచ్చిన ఆర్థిక శాఖ అప్పర్ ప్రైమరీ స్కూళ్ళలోని 70% ఖాళీలు ప్రమోషన్లతో భర్తీ చేస్తారని చెప్పేసి అంటున్నారు. సో ఇది మరి మీకు అందరూ తెలిసినటువంటి న్యూసే. సో వెలుగు పేపర్లో ఈ విధంగా స్పెషల్ టీచర్ పోస్టుల భర్తీకి బ్రేక్ అని చెప్పి వార్త రాశారు. ఇక మనకు తర్వాత 5089 పోస్టులతో డిఎస్సి అని చెప్పేసి, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు స్పెషల్ బీఈడీ చేసిన వాళ్ళు కూడా అర్హులే అని చెప్పేసి మరి ఇక్కడ వార్త అయితే రావడం జరిగింది మనకు. ఇక 5089 డిఎస్సి పోస్టులతో డిఎస్సి అని చెప్పేసి మళ్ళీ మరి వెలుగు పేపర్లోని మెయిన్ పేపర్లో రావడం జరిగింది. స్టార్టింగ్లో నోటిఫికేషన్ రిలీజ్ అయిందంటే ఈ నెల 20 నుంచి అక్టోబర్ 21 దరఖాస్తులు, నవంబర్ 20 నుంచి 30 దాకా ఆన్లైన్ ఎగ్జామ్స్, 17న టెట్ రాసి క్వాలిఫై అయ్యేవారు అర్హులే. 15న టెట్ రాస్తారు, 13న మరి రిజల్ట్ ఇస్తారనమాట. మరి రిజల్ట్ 13, 18 ఈ 2-3 రోజులు ఇచ్చేస్తారు కాబట్టి ఇచ్చేసిన వెంటనే మరి రాసిన వాళ్ళు ఎవరైతే ఇప్పుడు రాయబోతున్నటువంటి టెట్కు కూడా క్వాలిఫై అయిన వాళ్ళు కూడా అర్హులే అని చెప్పారు. ఇంకా ఫైనల్ ఇయర్ చేసేవాళ్ళు, డిఈడి బీఈడి ఫైనల్ ఇయర్ చేసేవాళ్ళు, లాస్ట్ సెమ్లో ఉన్న వాళ్ళు కూడా అర్హులే అని చెప్పేసి అంటున్నారు. ఇక దాంతోపాటు అప్లికేషన్ ఫీజు మాత్రం 1000 రూపాయలు ఉన్నారు. ఒకప్పుడు 200-300 ఉంటాయి, ఇప్పుడు 1000 రూపాయలు ఏంటి రా నాయన అని చెప్పేసి అందరూ బాధపడుతున్నారు. సో ఈ ఒక్కొక్కరు 2-3 పోస్టులకు అప్లై చేస్తే కనుక 2-3 వేలు సమర్పించుకోవాల్సిందే. ఇంకా ఎగ్జామ్స్ రాయడానికి హైదరాబాద్ పోవాలా, అది ఒక 5-6 వేలు 10 వేలు తతంగం. సో ఈ రోజుల్లో అంత ఖర్చు పెడితే తప్ప కొన్ని లక్షల మంది ఉద్యోగులు, నిరుద్యోగులు ఇంత ఖర్చు పెడితే తప్ప ఉద్యోగాలు రాసే పరిస్థితి లేదు. మరి అక్కడ వేకెన్సీస్ మాత్రం చాలా తక్కువ. ఇప్పుడు అవన్నీ 5089 పోస్టుల్లో సబ్జెక్ట్ వైడ్గా డివైడ్ చేయి, ఒక్కటి రెండు కూడా వస్తే కొన్ని కేటగిరీలకు అసలు పోస్టులే రావు. ఇది 100% నిజం. స్కూల్ అసిస్టెంట్లు 1739, ఎస్జిటి 2575, లాంగ్వేజ్ 12611, పీఈటీలో 164. ఇంత తక్కువ పోస్టులు అంటే ఇదే టీఎస్సీ అనుకుంటా. ఇక టీఆర్టీ నోటిఫికేషన్ విడుదల 2 నెలల వ్యవధి అని అంటూ బాధపడుతున్నారు మన వాళ్ళందరూ. సో మనకు ఇక్కడ ఈ పేపర్లో వచ్చింది ఏంటంటే, కేవలం 2 నెలల సమయమేనా, ఈ 2 నెలల్లో ఏం చదువుతాము, ఎట్లా ఏంది కదా అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. సో 2 నెలల్లోనే ఈ 20 రోజుల్లో మొన్న రీసెంట్గా కూడా పేపర్లు ఇచ్చారు, 45 డేస్లో ఎగ్జామ్స్ పెట్టి యోజన, ఇప్పుడు 2 మంత్స్లో పెడుతున్నారు. సో ఇది పరిస్థితి. ఇక్కడ ఖాళీల వివరాలు వచ్చినట్టయితే సబ్జెక్ట్ బై డివైడ్ కాలేవు, ఓన్లీ గవర్నమెంట్ లోకల్ బాడీ టోటల్ ఎంత, స్కూల్ అసిస్టెంట్ ఏంది, భాష పండితులు ఏంది, వ్యాయామ టీచర్లు ఏంది,
ఎగ్జిట్లన్నీ అని చెప్పేసి మొత్తం ఓవరాల్గా డిస్ట్రిక్ట్ వైజ్గా ఇక్కడ ఇచ్చారు. కాకపోతే కమ్యూనిటీ వైజ్గా ఇవ్వడం లేదన్నమాట. అది ఇంకా డిక్లేర్ చేయలేరు. ఫుల్ నోటిఫికేషన్ తర్వాత డిక్లేర్ చేశారు. టీఆర్టీ నోటిఫికేషన్ విడుదల అని చెప్పేసి సాక్షులు కూడా వచ్చింది. 5089 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అని చెప్పేసి అంతా మనకు తెలిసిందే. ఇక తక్కువ పోస్టులపై భర్తీపై నిరుద్యోగుల నిరసన, ఈ 100% ఉంటుంది నిరసన. ఎందుకంటే ఇంత తక్కువ పోస్టులు ఇస్తే ఎవరైనా అడగకుండా ఊరుకుంటారా? రోస్టర్ నియామ వివరాలు లేకుండానే డిఎస్సి నోటిఫికేషన్, మరి ఇక్కడ ఖాళీలు కానీ ఇతర వివరాలు కానీ ఏమి అందు వెబ్సైట్లు అందుబాటులో లేవు. ఇంకో విషయం ఏంటంటే నోటిఫికేషన్ 6 తారీఖుకే వచ్చింది కానీ 9, 8 తారీఖు అందరికి తెలిసింది. అంటే 2 డేస్ గవర్నమెంట్ దాచింది. అంటే ప్రజల నుంచి నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత వస్తుందన్న ఉద్దేశంతోనే ఆ విధంగా చేశారంటూ అందరూ మండిపడుతున్నారు. సరే ఏదేమైనా 13,000 పోస్టులు అన్నారు, మరి సీఎం ప్రకటించాడు, మరి అవి ఎందుకు భర్తీ చేయట్లేదని ఇప్పటికీ అడుగుతున్నారు. మరి ఏం చేస్తా అనేది చూడాల్సిందే. అంతకుమించి మనం చేసేది ఏం లేదు. సో ఇద్దరు 2,000 దరఖాస్తు ఉంటే ఫీజు 1,000 రూపాయలు ఉందని ఈ ఫీజు విషయంలో కూడా కొంచెం అందరూ గుస్సా అవుతున్నారు. 1,523 ప్రత్యేక టీచర్ పోస్టుల భర్తీ జరుగుతుందా తర్వాత అని చెప్పేసి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక 4 నెలల సమయం ఇవ్వాలని చెప్పేసి రామ్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే మినిమం అప్లికేషన్కి 1 నెల టైం పోతుంది, ఆ తర్వాత 2 మంత్స్ టైం. ఈ వాస్తవం చెప్పాలంటే ఈ టైం గురించి అయితే నేను చెప్పాల్సింది ఏంటంటే అసలు డిఎస్సి నోటిఫికేషన్ అచ్చుడే గగనము. చాలామంది ఏమనుకుంటున్నారంటే డిఎస్సి ఒక 2-3 నెలలు జరపాలి అన్నారు. పొరపాటున కనుక మళ్ళీ ఇదే గవర్నమెంట్ వచ్చిందనుకో, రేపు పొద్దున్న అసలు డిఎస్సి నోటిఫికేషన్ అసలు ఎగ్జామ్ కూడా జరుగుతుందో అన్న డౌట్ అయితే వస్తుంది కంపల్సరీగా. ఏం చేస్తాం మరి? అసలు నోటిఫికేషన్ ఇన్ని రోజులు ఏం చేశారు? సో ఇక పైన కూడా ఎగ్జామ్ నిర్వహించకపోతే ఏం చేశారు? ఎగ్జామ్ నిర్వహించిన తర్వాత కూడా ఎన్నో ఎగ్జామ్స్ వాయిదా పడలేదా? కనీసం ఎగ్జామ్ రాస్తేనన్నా మరి పొద్దున రిజల్ట్ ఇచ్చిన తర్వాత మరి ఎలక్షన్ మూమెంట్లోనే తొందర భర్తీ చేస్తారులే, కొంతమంది కన్నా మేలు జరుగుతాను అర్థం చేసుకోవాలి. సరే టైం లేదు, ఇప్పుడు 4 నెలల టైం అడుగుతున్నాం, మరి 6 నెలల ముందు ఏం చేసినామని నేను అడుగుతున్నా. జనరల్గా 2017 టీఆర్టీ నోటిఫికేషన్ వచ్చింది, ఇప్పుడు 2023. 6 నెలలు నువ్వు సబ్జెక్ట్ నాలెడ్జ్ దగ్గర పెట్టుకుంటువి. ఇప్పుడు రీసెంట్గా వెళ్ళకు అది ఎప్పుడు ఎవరికైనా ప్రాబ్లమే. కానీ గతంలో ఉన్న వాళ్ళు క్వాలిఫై అయిన వాళ్ళు ఎందుకు చదువుకోలేరు? చదువుకోవచ్చు కదా. ఇప్పుడు టైం ఇవ్వమని అడితే రేపు పొద్దున మళ్ళీ మొత్తానికి నోటిఫికేషన్ ఇవ్వకపోతే చదువు పెత్తాలి నొప్పి. ఉన్న నోటిఫికేషన్ సక్రమంగా వినియోగించుకుంటే బాగుంటుంది. కాకపోతే పోస్టులు పెంచాలి, 100% పోస్టులు పెంచాలా? ఇది చాలా అన్యాయం. పోస్టులు పెరిగితే అందరికి న్యాయం జరుగుతుంది, ఇంత డౌటే లేదు. కాకపోతే టైం విషయంలో మాత్రం అట్లా అనకపోవడమే మంచిది. బాగా ప్రిపేర్ అయ్యి కొన్ని ఏళ్ళు సందు ఉన్నారు, తొందరగా జాబ్ కొట్టుకొని సెటిల్ అయిపోవాలని వాళ్ళు అనుకుంటున్నారు. ఇక ఆన్లైన్లో 20 నవంబర్ నుంచి డిఎస్సి రాత పరీక్షలు అని చెప్పేసి ఒక వార్త అయితే వచ్చింది. మరి ఈ విధంగా మరి 11 జిల్లా కేంద్రాల్లో మరి ఆన్లైన్లో టెస్టులు ఉంటాయి. అందులో మరి కంప్యూటర్లన్నీ ఏర్పాటు చేసి తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి ముందు నుంచి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఏది ఏమైనా 11 జిల్లా కేంద్రాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. దాంతోపాటు ఇక ఏజ్ లిమిట్ వచ్చినట్లయితే 44 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 ఏళ్ళు, మరి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే 10 ఏళ్ళు సర్వీస్ ఇచ్చారు, అవకాశం అయితే ఇవ్వటం జరిగింది, ఛాన్స్ ఇచ్చారు. రోస్టర్ వివరాలు లేకుండానే డిఎస్సి నోటిఫికేషన్ అని చెప్పేసి వచ్చింది. జిల్లాలు రిజర్వేషన్ కేటగిరీల వారికి పోస్టులు ఏవి ఆన్లైన్లో 20 నవంబర్ రాత పరీక్షలు అని చెప్పేసి మనకు నవ తెలంగాణలో చాలా బాగా రాశారు. 15 నుంచి అందుబాటులో ఉంటాయని విద్యాశాఖ తేల్చి చెప్పింది. 4 రేట్లు పెరిగిన దరఖాస్తు ఫీజు, మరి 200 నుంచి 1,000 రూపాయలకు పెంచిన ప్రభుత్వం, ఎస్సీ ఎస్టీ బీసీ వికలాంగులకు మినహాయింపు లేదు, అందరు కూడా ఫీజు కట్టాల్సిందే అన్న లెక్కల్లో వాళ్ళు ఉన్నారు. ఇంకో అప్డేట్ ఏంటంటే 2 బీసీ గురుకుల డిగ్రీ లా కాలేజీలు అయితే మనకు అన్మకొండ కందుకూరులో ఏర్పాటు చేయడానికి మరి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది నుంచే మరి తరగతులు బీసీల విద్యాభివృద్ధికి కేసీఆర్ సర్కారే అని చెప్పేసి మంత్రి గంగుల, ఇది వాళ్ళు రాజకీయాల గురించి మనకు అనవసరం. సరే బీసీ గురుకులాల్లో మరి డిగ్రీ లా కాలేజ్ మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 2 కాలేజీలు కూడా మరి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది వాటికి. సో ఇక తర్వాత వచ్చినట్టయితే 5 నవంబర్లో డిఎస్సి అని చెప్పేసి మనకు నమస్తే తెలంగాణలో రాశారు. 5 నవంబర్లో డిఎస్సి మరి 5089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విద్యాశాఖ అని చెప్పేసి, 20 నుంచి దరఖాస్తుల స్వీకరణ అని చెప్పేసి ఉంది. సో ఇదంతా మనకు తెలిసిన విషయాలే. ఇక భర్తీ చేయని ఉద్యోగాలు ఇవి. సరే ఇక్కడ ముఖ్య సమాచారం ఒకటి అయితే మనకు యూజ్ అవుతుంది. అది ఏంటంటే అర్హత తీసుకున్నట్టయితే బీఈడి డిఈడి బీపీఈడి ఉత్తీర్ణత సాధించిన వాళ్ళు, 18 నుంచి 44 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళు ఏజ్ లిమిట్ ఛాన్స్ ఉంది. ఇక ఎగ్జామ్ కొంతమందికి అంత ఏజ్ అనేది రిలాక్సేషన్ కొంతమందికి ఇచ్చారు.
ఇక రాత పరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సీబీటీ టెస్ట్ ఉంటుంది ఓన్లీ. అప్లికేషన్ ఫీజు వచ్చినట్లయితే 1000 రూపాయలు. దరఖాస్తుల ప్రారంభం అంటే సెప్టెంబర్ 20, దరఖాస్తుల చివరి తేదీ అక్టోబర్ 21. మరి ఇక రాత పరీక్ష వచ్చినట్లయితే నవంబర్ 20 నుంచి 30 వరకు ఎగ్జామ్స్ అయితే ఉంటాయని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇక డిఎస్సి వచ్చేసింది ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అని చెప్పేసి మన తెలంగాణ పత్రికలో వచ్చింది. 20 నుంచి దరఖాస్తులు, నవంబర్ నుంచి పరీక్షలు అని చెప్పేసి ఇలా వచ్చింది. సో డిఎస్సి పరీక్షకు 80% మార్కులు, ఇక మిగతా టెట్ వెయిటేజీ 20% యథాతథం అంటున్నారు. ఇక 160 ప్రశ్నలు, 80 మార్కులు. డిఎస్సి పరీక్ష 2 భాషల్లో ప్రశ్నపత్రం అంటే బైలింగువల్లో ఉంటుంది, తెలుగులో ఇంగ్లీష్లో. బీఈడి అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు మాత్రమే అర్హులు, ఇక డైట్ పోస్టులకు అర్హులు కారు అని చెప్పకని చెప్తున్నారు. 15 టెట్ 7 హాల్ టికెట్ల విడుదల అంటే 15 తారీఖు టెట్ ఉంది కాబట్టి ఈ రోజు నుంచి హాల్ టికెట్లు విడుదలవుతాయని చెప్పేసి చెప్తున్నారు. ఇక టీచర్ పోస్టులకు 20 నుంచి దరఖాస్తులు అని చెప్పేసి మనకు స్పెషల్గా మనకు ఏంది ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా వచ్చింది. నవంబర్ 21 నుంచి పరీక్షలు అని చెప్పేసి 1823 స్పెషల్ టీచర్ పోస్టులు లేనట్లేనా అని చెప్పేసి ఒక డౌట్ అయితే వస్తుంది. 1823 స్పెషల్ టీచర్ పోస్టులపై అస్పష్టత ఉంది, ఖచ్చితంగా భర్తీ చేస్తారు, కాకపోతే వాటి మీద రూల్స్ గైడ్ లైన్స్ అనేది మరి తయారు చేస్తున్నారట. 120 ప్రశ్నలు, ఒక్కో ప్రశ్నకు 6 మార్క్ అన్నమాట. సో 80 ప్రశ్నలు మనకు 80 మార్కులు, దాంతోపాటు 80 మార్కులు 120 ప్రశ్నలు అయితే మనకు ఉంటాయి. ఇక తర్వాత ఇక తెలంగాణలో 5089 ఉపాధ్యాయ పోస్టులు ఆంధ్రజ్యోతిలో వచ్చింది. సో ఇక తర్వాత వచ్చినట్టయితే మనకు స్పెషల్గా టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ టీఆర్టీ అని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్ ఇచ్చారు. ఖాళీల వారి అంటే జిల్లాల వారికి ఖాళీలు అని చెప్పేసి ఇక్కడ సో ఈ విధంగా ఇవ్వడం జరిగింది. జాబ్ న్యూస్ అనే సెక్షన్లో ఇచ్చారు. ఇక తర్వాత మనకు పోస్టుల తగ్గింపుపై ఆగ్రహం అని చెప్పేసి ఇక్కడ వచ్చింది. 13086 పోస్టులకు నోటిఫికేషన్ వేయాలి, పరీక్షలకు 4 నెలల టైం ఇవ్వాలి, టీఆర్ఎస్ల అభ్యర్థుల డిమాండ్ ఏమని చెప్పేసి మరి మనకు దిశలో ఈ వార్త అయితే రావడం జరిగింది. ఖాళీలు నోటిఫికేషన్లు చేర్చాలి, ఇవి మాత్రమే సరిపోవు, ఇంకా కావాలి అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక తర్వాత వచ్చినట్లయితే మనకు సీక్రెట్గా డిఎస్సి నోటిఫికేషన్ 5089 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అని చెప్పేసి వచ్చింది. సో యాక్చువల్గా ఈ నోటిఫికేషన్ అనేది 6 తారీఖుకే వచ్చింది, కానీ నాకు కూడా 8 తారీఖు దాకా తెలియలేదు. సో చాలామందికి అంతెందుకు మనకు ఇతర యూట్యూబ్ ఛానల్ ఎవరికి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా ప్రతి ఒక్కళ్ళు చెప్పేవాళ్ళే, కానీ ఇన్ఫర్మేషన్ అయితే ఎవరికి రాలేదు. సీక్రెట్గా నోటిఫికేషన్ ఇచ్చారు, ఎందుకంటే అభ్యర్థుల నుంచి వ్యతిరేకత వస్తుందన్న ఒక ఉద్దేశంతో ఆ విధంగా చేయడం జరిగింది. సరే ఫ్రెండ్స్, మరి ఇవి మరి డిఎస్సి సంబంధించిన ఇతర పేపర్లలో వచ్చినటువంటి మన అప్డేట్స్. ఒకవేళ మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా క్వాలిఫికేషన్ విషయంలో కానీ, ఏజ్ లిమిట్ విషయంలో కానీ, సిలబస్ విషయంలో కానీ, అర్హతల విషయంలో కానీ, ఏమైనా సర్టిఫికేట్ల విషయంలో కానీ ఏమైనా డౌట్లు వస్తే డెఫినెట్గా నేను మనం ఛానల్ లైవ్స్ ఉంటాయి, రాత్రి కూడా లైవ్ పెట్టాను, లైవ్ కూడా మీరు చూడని వాళ్ళు చూడండి. సో ఇక్కడ నుంచి 2-3 రోజులకు ఒక లైవ్, 2 రోజులకు అంటే వీలు కుదిరితే డైలీ లైవ్ చేస్తాను, వీలు కుదరకపోతే 2-3 రోజులకు ఒకసారి లైవ్ అయితే చేస్తాను. దాంతోపాటు మనకు ఆన్లైన్ టెస్టులు కూడా అందుబాటులో ఉన్నాయి, మన ఛానల్లో రాసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.